హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్. ఈరోజు నేను మీకు బన్సీరవ్వతో ఎలా ఉప్మా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇది ఎంత ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ రెడీ చేసుకోండి. ముందుగా చూడండి, నేను ఇలా అన్నీ ఒక ప్లేట్లో రెడీ చేసేసుకున్నాను అనమాట. మీరు కూడా ఇలాగే రెడీ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. అవి చిట్టపట అనగానే దాంట్లో కరివేపాకు కూడా వేస్తున్నాను ఒక తెమ్మ. ఇప్పుడు ఇందులో నేను అల్లం 1 ఇంచ్ అల్లం ముక్క అన్నీ బాగా దంచేసుకున్నాను. దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను, చిల్లీస్ కూడా వేసేస్తున్నాను. చిల్లీస్ నేనైతే 3 తీసుకున్నాను, మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇవంతా కొంచెం బ్రౌన్గా రోస్ట్ అయిన తర్వాత, చూడండి పచ్చివాసన ఇలా బ్రౌన్గా రోస్ట్ అయిన తర్వాత, ఇప్పుడు ఇందులోనే టమాటో మళ్ళీ శనగపప్పు ఇవి కూడా వేసేసుకొని ఉప్పు బాగా కలిపేసుకొని ఇవంతా మెత్తబడాలన్నమాట. ఇప్పుడు బాగా అయిన తర్వాత దీంట్లో నేను 6 కప్స్ వాటర్ పోస్తున్నాను. బన్సీరవ్వ నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, సో మీరు కూడా 6 కప్స్ తీసుకుంటే బెటర్, 2.5 కప్కి. చూడండి ఇలా బాగా మరుగుతున్నప్పుడు, ముఖ్యంగా ఉప్మాకి ఈ టైంలో మాత్రం అండి రవ్వను వేసి కలుపుతూ ఉండాలి. వేసేసిన తర్వాత కలుపుకుందంటే మాత్రం ఉండలేకపోతాయి. సో ఏదైనా కలుపుతూ మంట తగ్గించుకోండి, లేదంటే చేతుల మీద పడి కాలుతాయి. ఇప్పుడు దీన్ని నేను ఒక మూత మూసిపెట్టి ఒక 5 మినిట్స్ to 10 మినిట్స్ పెడుతున్నాను. అంతేనండి, టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి చూద్దాం, చూడండి ఎంత బాగా వచ్చింది కదా. అసలు నేను చెప్పిన కొలతలతో మీరు కానీ ట్రై చేస్తే నిజంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నేను కొంచెం కొత్తిమీర వేస్తే అల్లుకొని ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకున్నామంటే అంతేనండి, టేస్టీ ఉప్మా రెడీ. థ్యాంక్ యూ.